వెల్కమ్ టు ఎస్వైసీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి. గుంటూరు జిల్లా రేంజ్ ఐజీగా బాధితులు స్వీకరించిన జే ప్రభాకర్. నూతన ఐజీకి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ రూరల్ ఎస్పీలు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల వెల్లడి. మన వార్డ్ మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దాలి గిరి. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. మొదటి దశలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. 660 జడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. రెండో దశలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశలో మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. ఈ నెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ గడువుందన్నారు. ఈ నెల 21న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగగా లెక్కింపు 29న ఉంటుందన్నారు. ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉండగా 27న కౌంటింగ్ ఉంటుందన్నారు. అదేవిధంగా 27-29 తేదీల్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, పోలింగ్ జరిగిన రోజే ఫలితాలుంటాయన్నారు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ 3 దఫాలుగా ఉంటుంది. ఎంపీటీసీ జడ్పీటీసీలన్నింటినీ కలిసి ఒకే దఫాలో నిర్వహిస్తాం. మున్సిపల్ ఎలక్షన్స్ అన్నింటినీ ఒక దఫాలో నిర్వహిస్తాం. గ్రామ పంచాయతీలు మాత్రం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉంటుంది చేత వాటిని 2 దఫాలుగా నిర్వహిస్తాం. గ్రామ పంచాయతీలు నిర్వహించేటప్పుడు కొంచెం సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయో వాటిని 2వ విడతలను, మిగతా వాటిని 1వ విడతలను జరగటం జరుగుతుంది. ఈ ఎంపీటీసీ జడ్పీటీకి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తున్నాం. మున్సిపల్ బాడీస్కి 9వ తారీఖు ఇస్తున్నాం. గ్రామ పంచాయత్ ఫేజ్ 1కి 15వ తారీఖు, ఫేజ్ 2కి 17వ తారీఖు నోటిఫికేషన్ అయితే ఇస్తున్నాం. కానీ ప్రణాళిక అయితే మాత్రం అన్నిటికీ సంబంధించింది ఇవాళే విడుదల చేస్తున్నాం. ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా దఫదఫాలుగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అదే ముసలో నోటిఫికేషన్స్ మాత్రం రిలీజ్ చేస్తున్నాం, కానీ షెడ్యూల్ అంతా ఈరోజే మీ అందరి ముందు కూడా ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఈ 7వ తారీఖు జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీస్కి నామినేషన్స్ 9 నుంచి 11 ద్వారా స్వీకరించడం జరుగుతుంది. స్క్రూటినీ 12వ తారీఖు స్క్రూటినీ, 13వ తారీఖు అప్పీల్స్, 14వ తారీఖు ఏమో డిస్పోజల్ ఆఫ్ అప్పీల్స్ ఉంటాయి. లాస్ట్ డేట్ ఫర్ విడ్రాయల్ 14వ తారీఖు 3 గంటల దాకా సమయం ఉంటుంది. ఫైనల్ తుది లిస్టుని 14వ తారీఖు ప్రకటించిన తర్వాత అవసరమైన చోట ఎక్కడైతే ఏకగ్రీవంగా లేకుండా ఎక్కడైతే కంటెస్ట్ ఉంటుందో వాటన్నిటినీ 21వ తారీఖున 7 గంటల నుంచి 5 గంటల సమయం వరకు జరుగుతుంది. రీపోల్స్ కూడా ఎక్కడైతే అవసరమవుతుందో వాటిని జరుపుకున్న తర్వాత కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, డిక్లరేషన్స్ 24వ తారీఖు ఎంపీటీసీ జడ్పీటీసీకి ఉంటుంది. ఇది ప్రెస్ నోట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా నేను పొందుపరుస్తున్నాను. అట్లాగే మున్సిపల్ బాడీకి సంబంధించి 9వ తారీఖు నోటిఫికేషన్ ఉంటుంది. దీన్ని 11వ తారీఖు నోటిఫికేషన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇస్తారు. దీనికి నామినేషన్స్ 11 నుంచి 13 దాకా ఉంటాయి. ఈ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 14వ తారీఖున, లాస్ట్ డేట్ ఆఫ్ విడ్రాయల్ 16వ తారీఖున. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్గా అమల్లోకి వస్తుంది. ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ప్రధానంగా 2 విషయాలుంటాయి. ఒకటి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వీరందరూ కూడా ఎలక్షన్ నియమావళిని విధిగా పాటించాల్సి వస్తుంది. ప్రభుత్వ సంబంధించిన సదుపాయాలు కానీ, ప్రభుత్వ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటినీ కూడా వాడటానికి తక్షణం నిషేధం అమల్లో ఉంటుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. ప్రతి ఎలక్షన్లో జరిగే ఇది సాధారణ.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూగర్భ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం తవ్విన రోడ్లు 5 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి వైసీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు అన్నారు. మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 20వ వార్డు సంపత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే గిరి, వార్డు అధ్యక్షులు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గిరి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. త్వరలోనే రోడ్ల నిర్మాణం చేసి సైడు కాలువలు నిర్మాణం చేపడతామన్నారు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోందని వెల్లడించారు. ఏ ఇబ్బంది లేకుండా వాటర్ ఇబ్బంది అయితే మనం పూర్తిగా సమస్య పోయినట్టే. మరి ముఖ్యంగా శానిటేషన్ మీద కూడా ఇవాళ ధ్యాస పెట్టి మరి అందరికీ కూడా ఆరోగ్యవంతమైన హెల్త్ నియాల్సే బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది. మరి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో మున్సిపాలిటీకి కూడా మరి నిధులు కూడా ఇప్పుడే స్పీడ్గా రిలీజ్ కూడా చేస్తూ ఉన్నారు. కొత్త టెండర్లు కూడా పిలుచుకుంటా ఉన్నారు. మరి వచ్చే ఏప్రిల్ మే నెలల్లో మరి కొత్త టెండర్లు కూడా ఈ కాలువలు కానివ్వండి, వేయాల్సిన రోడ్లు కానివ్వండి, మరమ్మతులు కానివ్వండి, అలా కొత్త రోడ్లు కూడా వేసుకొని ముందుకెళ్తాం. అలాగే యూజీడీ కూడా వన్స్ మనకి స్టార్ట్ అయితే ఆ వర్క్ నుండి కూడా ఒక ఉపశమనం కలిగి మరి ఎమ్మటే కూడా గుంటూరు నగరానికి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా క్రమపద్ధకంగా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈరోజు ప్రతి వార్డులో కూడా డైలీ ఒక్కొక్క వార్డుకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల మీద తిరిగి ఎమ్మటే ఆ సమస్యలు కూడా సమస్యపోయే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పెద్దల సోదరులు కావటి మనోహర్ నాయుడు గారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, అలాగే రమేష్ గాంధీ గారు, మరి అప్పిరెడ్డి గారు, శ్యామ్ గారు, మరి వీళ్ళందరూ కూడా ఎంతమంది నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని ఇక్కడున్న సమస్యల మీద మాకు ఒక అవగాహన కల్పించి అలాగే ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళకి కానీ శానిటేషన్ వాళ్ళకి కూడా ఒక అవగాహన తీసుకుని వచ్చి ఎమ్మటే పనులు పూర్తి చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే మద్దాలగిరి గారు మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతం అంతా తిరిగి సంపద నగర్, బాబు రాజన్ ప్రసాద్ కాలనీ ఇవన్నీ తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అధికారులతో తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి ఎమ్మెల్యేగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు కూడా మ్యాక్సిమం అందరికీ వచ్చినాయని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. ఒకటి అలా రాని పక్షంలో గ్రామ వాలంటీర్లు కానీ అడ్మిన్లు కానీ అధికారులందరినీ కూడా పిలిపించి సత్వరమే వాటిని పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి నాయకులందరికీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు సుశాముకి ఇతరితర నాయకులందరికీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేయడం కూడా అన్ని వార్డులు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం కూడా ప్రజలు చాలా హర్షిస్తా ఆనందపడినటువంటి సందర్భం కూడా అన్ని చోట్ల వినపడుతుంది. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా అవులియా వారి 128వ ఉరుసు మహోత్సవములు గుంటూరు నందు ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు అతి వైభవంగా నిర్వహిస్తున్నట్లు మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు వెల్లడించారు. గుంటూరు మస్తాన్ దర్గాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మకర్త రావి రామ్మోహన్ రావు మాట్లాడారు. దేశ నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్న సంతర్పణతో పాటు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మొదటి రోజు చాందని అలంకరణతో ప్రారంభించడం జరుగుతుందన్నారు. అలాగే బాబావారి గంధ మహోత్సవం చేయనున్నట్లు చెప్పారు. ఈ ఉరుసు మహోత్సవాలకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు రానున్నారని అన్నారు. ఈ మహోత్సవాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఉరుసు మహోత్సవాల పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 128వ ఉరుసు మహోత్సవం ఈ నెల 12వ తేదీ నుండి అత్యంత వైభవంగా 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరపటకు నిశ్చయించాము. ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నలుమూల నుండి కూడా విచ్చేస్తున్న భక్త మహాశైలికి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సకల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాము. తదుపరి ఆ రోజు సాయంత్రం బాబాగారి గంధ మహోత్సవం బాబాగారు అప్పుడు ఏ వీధుల్లో నడయాడారో ఆ వీధులు ఉండా బాబావారి గంధ మహోత్సవం బయలుదేరి 13వ తారీఖు సాయంత్రం దర్గా వద్దకు చేరి ఆ గంధాన్ని బాబాగారి దగ్గర ఫాతిహా చేసి భక్తులకు పంచడం జరుగుతుంది. ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేచున్న లక్షలాది మంది భక్తులకి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు కూడా అన్నదాన కార్యక్రమం కలుగుతాం. జన్నతుల్ బకియామే నాజిల్ హుయి థీ అలా ఇన్నా ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిమ్ వలా యహ్జనూన్
ये खबर में जिंदे है, ये मेरे दोस्त है, इनको किसी रकम का खौफ नहीं, इनको किसी रकम का गम नहीं, इनको किसी रकम का जवाबदारी देने की जरूरत नहीं। आज की रात खुशियां मनाओ, आज की रात तबरुका मनाओ, आज की रात जगजगाओ लाइटिंगों से, खाने के खुशियां शिप लाइटिंगों से। मेरे अट्लागे ఈ 108 సంవత్సరాల నుంచి ఇక్కడ గుంటూరులో బాబా గారి ఉత్సవ మహోత్సవం చాలా అతివైభవంగా జరుగుతుంది. 5 రోజుల కార్యక్రమం జరిగింది. ఈరోజు కూడా మస్తానయ్య గారి దర్గాలోకి వచ్చి వారిని మరి తమ బాధలు కానీ తమ పడిన కష్టాలు కానీ చెప్పుకుంటే ఆయన వాళ్ళకి ఏదో రూపంలో వచ్చి వాళ్ళ బాధలు పోగొట్టి వాళ్ళ కష్టాలు తొలగిస్తారని నమ్మకం. ఈరోజు అట్లాగా ప్రతి భక్తుల్ని మీరు అడిగితే తెలుస్తుంది మస్తానయ్య గారు ఆయన చూపించే మహిమలు కానీ ఆయన ఏదైనా కానీ గుంటూరు నగరం ఆయన తిరిగినప్పుడు కూడా ఆయన చాలా మహిమలు చూపించారు. కన్నయోగం సాధన చేశారు, భక్తులకు వాయువేగము చూపించారు. అట్లాగే మరి ఆయన వాళ్ళ శిష్యులందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ ఈ సెంటర్లో మహాసమాజ అయ్యారు. ఈ రోడ్లో అప్పటి నుంచి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. ఈ 5 రోజుల కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాధర్, మాజీ ఎమ్మెల్యే నగర అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో నాడు చంద్రబాబు నాయుడు నాటకాలాడితే నేడు ముఖ్యమంత్రి జగన్ కూడా అదే మార్గంలో పయనిస్తున్నారన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఇప్పుడు చిత్తశుద్ధి లేకుండా బీజేపీ కనుసన్నలలో పనిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు బీసీలు వెన్నుముక్క అని చెప్పిన జగన్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 36% ఉన్న బీసీ రిజర్వేషన్ 26% తగ్గిస్తారా అని ప్రశ్నించారు. తక్షణమే జగన్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ 58% రిజర్వేషన్ అమలు చేసే విధంగా న్యాయ పోరాటం చేయాలని సూచించారు. లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలకి మేము ఎప్పుడు సిద్ధమే, ఎన్నికలకి భయపడేవాళ్ళం కాదు. ఎన్నికల్ని అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడానికి, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీ అన్నింటిలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధంగా ఉంది. అయితే నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. ఈ 8 నెలల నుంచి ఏం చేస్తావు? ఈ 8 నెలల నుంచి ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేయటంలో, ఎన్నికలకు సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేయటంలో నీకు అడ్డెవరు పడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా అవతల పార్టీలోంచి కూడా కొంతమందిని లాక్కుంటున్నావు. ఇండైరెక్ట్గా మీకు మద్దతుగా ఉన్నారు, మీకు ఎవరు అడ్డం పడ్డారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉండగానే 2018 సెప్టెంబర్ అక్టోబర్లోనే జరపాల్సినటువంటి ఎన్నికల్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఓ 10 నెలల పాటు ఆయన తాత్సారం చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు ఎందుకు తాత్సారం చేశారు? ఇవాళ ఆడావుడి చేస్తున్నారు. ఎవరైనా రిజర్వేషన్ల గురించి మాట్లాడితే, బడుగు బలహీన వర్గాలకు న్యాయం గురించి మాట్లాడితే, సామాజిక న్యాయం గురించి మాట్లాడితే మనం ఎన్నికలు జరపకపోతే ఇప్పుడు మనకు రావాల్సిన డబ్బులు పోతాయని చెప్పి మాట్లాడతాం. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలి సుప్రీంకోర్టులో. బీసీ రిజర్వేషన్లని తగ్గిస్తూ 50% పరిమితం చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రేపు ఎన్నికల్లో మనం గెలుస్తాం. అటుపక్క వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రజల సంబంధించిన విషయాల్లో ఎక్కడ స్పందన లేదు. ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ ఆలయాపం చేస్తూ ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా రాజకీయాన్ని కులాల పేరుతో మతాల పేరుతో వాళ్ళ దేశంలో కలుషితం అయిపోయింది. ప్రతి వాడికి నిరుత్సాహం నిస్పృహ కలిగే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, బ్రహ్మాండంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ అన్నీ చెప్తారు. బ్యాంకులు కూడా దివాలైతే పరిస్థితుంది. వీటన్నిటి మీద మరి గంగాధర్ గారు ఎలక్షన్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించి స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిటీని నియమించడం జరిగిందని, అదేవిధంగా కమాండ్ కంట్రోల్ టీముల పేరుతో రాష్ట్రంలోని 5 జోన్లకు 5 కమిటీలు వేయడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ 2 కమిటీల్లోని బృందాలు ఎన్నికల నిర్వహణ కోసం సమిష్టిగా పనిచేస్తాయని కళా తెలిపారు. తన 9 నెలల పాలనలో జగన్ చేసిన నిర్వాకాలు, పాలన వైఫల్యాలే స్థానిక ఎన్నికల్లో టీడీపీకి విజయాన్ని అందిస్తాయని కళా స్పష్టం చేశారు. తనపై ఉన్న కేసుల కోసం అనుభవజ్ఞుడైన న్యాయవాదిని నియమించుకున్న జగన్మోహన్ రెడ్డి 16,000 పదవులు కోల్పోతున్న బీసీల కోసం మాత్రం సరైన న్యాయవాదిని నియమించుకోకపోవడం శోచనీయమన్నారు.
ఎలక్షన్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. అట్లాగే కమాండ్ కంట్రోల్ టీమ్ అనేటటువంటిది ఇక్కడే హెడ్ ఆఫీస్లో కూర్చొని 5 జోన్స్కి 5 జోన్లకు కూడా 5 కమిటీలు వేస్తూ ఎవ్రీడే మానిటర్ చేస్తూ మరి ఈ ఎన్నికలను ముందుకు నడిపించడం కోసం, అదేవిధంగా 3వ దీంట్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిటీ అనేటటువంటిది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత పార్లమెంటరీ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి అదొకటి ఉంటుంది. దీని తర్వాత అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉంటుంది. అట్లాగే మండల డివిజన్ ఎలక్షన్ కమిటీ అని చెప్పి మేయరు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కలుపుకుంటూ ఈ వివిధ రకాలైనటువంటి కమిటీలను వేసుకుంటూ మా కార్యకర్తలు సమాయత్తం చేస్తూ ప్రజల ముందుకు పోయి వాళ్ళని ఈ పార్టీ ఇది గతంలో ఏం చేసింది, మరి అంతకుముందు బీసీలకి ఏం చేసింది, ఇప్పుడు ఎందుకు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఓటింగ్ వరకే ఉపయోగించుకున్నారు అనేటటువంటిది, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజలతో మమేకమై రేపు ఎన్నికలు నడిపించడం కోసం ఈ కమిటీలన్నీ కూడా ఈ 9 మాసాల్లో జరిగినటువంటి నిర్వాహకాన్ని మేము ప్రజల ముందుకు తీసుకువెళ్తాం. ఎలక్షన్స్లో మీరు అప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఆర్డర్లో పెట్టాలి అని అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందే. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్తే ఏవైతే ప్రామిస్లు చేశారో ఆ ప్రామిస్ల గురించి అప్పుడు చెప్పినవన్నీ ఆలోచనకు వస్తారు తప్ప అనేటటువంటి పద్ధతిలో ప్రజల్ని మేము సమాయత్తం చేయాలని అనుకుంటున్నాం. యేసుక్రీస్తు లోక రక్షకుడని, ప్రజలంతా ఆయన మార్గంలోనే నడిస్తే రక్షణ పొందుతారని తెనాలి హోసన్నా మందిరం పాస్టర్ జాన్ వెస్లీ విశ్వాసులకు దైవ సందేశాన్ని అందించారు. గుంటూరులోని అమరావతి రోడ్డు గోరంట్ల హోసన్నా మందిర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 43వ గుడారాల పండుగ కూటాల్లో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన హోసన్నా మందిర పాస్టర్ తిమోతి క్రీస్తు ఆరాధనతో ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముంబై నుండి గోరంట్ల వచ్చిన హోసన్నా మందిరాల పాస్టర్ల బృందం సభ్యులు క్రీస్తు స్తుతి గీతాలు ఆలపించారు. అనంతరం గుంటూరులోని ఆయా ప్రాంతాలకు చెందిన సండే స్కూల్ పిల్లలు క్రీస్తు శృతి గీతాలు ఆలపించారు. జాన్ డానియల్ గారు అని దైవ సేవకులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. వారు హిమాచల్ ప్రదేశ్ నుండి వచ్చారు, అంటే సిమ్లా దగ్గర సిమ్లా ఆ ప్రాంతం నుండి వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ నుండి వారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఇప్పుడు దైవజనులు రెడ్డిపాల్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందజేయబోతున్నారు. వాక్యం చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందరు, తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. क्योंकि प्रभु आपने कहा मैं इसलिए आया ताकि तुम जीवन पाओ और बहुतायत का जीवन पाओ. और आपका वचन जो है प्यारे प्रभु यीशु मसीह, जब हम सुनते हैं उसे ग्रहण करते हैं तब हमारा नया जन्म हो जाता है प्रभु. और प्यारे प्रभु जितने भी लोग यहाँ पर हैं प्रभु, होने दे आज वचन सुनने के द्वारा अगर प्रार्थना अपने उद्धार करता प्रभु यीशु मसीह चपंडी इनका पता चपाली. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం మొబైల్ లీగా యాప్ని తెరపైకి తీసుకొచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలపై అందులో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఫోటో, వీడియో, ఆడియోలను ఈ యాప్ ద్వారా పంపించవచ్చు. ఈ నిఘా యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా రేంజ్ ఐజీగా జిల్లా వాసులకు సేవలు చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని జిల్లా రేంజ్ ఐజీగా బాధ్యతలు స్వీకరించిన జే ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐజీ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ప్రజలు సేవ చేసేందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దిశ యాక్ట్ గురించి వివరించారు. ప్రజలు పోలీస్ సేవలను ఉపయోగించుకుంటూ సంతోషంగా జీవించాలని ఐజీ ప్రభాకర్ రావు ఆకాంక్షించారు.
విలువలతో సందేశాత్మకంగా రూపొందించిన 1978 పలాస చిత్రాన్ని గుంటూరులో దళిత బహుజన నేతలు వీక్షించి డైరెక్టర్ను అభినందించారు. ఈ సందర్భంగా సినిమా హాల్లో ఏర్పాటు చేసిన కేక్ను నేతలు కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భూస్వామ్య వ్యవస్థపై అణగారిన వర్గాలపై తిరుగుబాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలానికి పలాస చిత్రం అద్దం పట్టిందని ఎమ్మెల్సీ డొక్కా మాణికవర ప్రసాద్ చార్వాక అన్నారు. 1978 నాటి రోజుల్లోని ఈ కథాంశం దళిత బహుజన రాజ్యాధికార సాధన ఆవశ్యకత నొక్కి చెప్పిందన్నారు. కొత్త నటీ నటులతో డైరెక్టర్ నిర్మించిన ఈ చిత్రాన్ని అందరూ వీక్షించాలని పిలుపునిచ్చారు. సినిమాని ఈరోజు అందరం చూసాం మిత్రులందరం కలిసి. మన భారతదేశంలో ఉన్న ఒక ప్రధాన సమస్య మీద, ఒక సామాజిక సమస్య మీద ఈ చిత్రం తీశారు. చాలా బాగా వచ్చింది సినిమా. సినిమాలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా బాగా చక్కగా కళాత్మకంగా నటించారు. డైరెక్టర్ కరుణాకర్ కూడా నాకు సినిమా స్నేహితుడు, బాగా చాలా సక్సెస్ఫుల్ మూవీ తీశాడు. బహుశా ఈ చిత్రం ఈ మధ్యకాలంలో వచ్చిన మన తెలుగు సినిమాల్లో గొప్ప చిత్రంగా చెప్పవచ్చు. మంచి విలువలు, సందేశం, కళాత్మకత, మంచి యాక్టర్లు, కొత్త వాళ్ళైనా చాలా అద్భుతంగా నటించారు. ఒక 1978 సిచ్యువేషన్కి వెళ్ళి ఆ సిచ్యువేషన్ని సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు. ఉన్న పరిస్థితులు చక్కగా తీశారు. మంచి డైరెక్టర్, మంచి కథాంశం కూడా బాగుంది. ఇంకా దళితులు, పేదవర్గాలు, బలహీన వర్గాలు, ఈ వర్గాలు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా అంబేద్కర్ సిద్ధాంతాలని లేకపోతే సమాజంలో ఉన్న సామాజిక సిద్ధాంతాల ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది ఒక మంచి సందేశాత్మక చిత్రంగా కరుణాకర్ దీన్ని తీర్చిదిద్దాడు. ఒక మంచి చిత్రాన్ని అందరూ కూడా చూసి దాని ద్వారా స్ఫూర్తి పొందాలి, దాని ద్వారా సమాజంలో రావాల్సిన మార్పులను ఆహ్వానించాలని చెప్పి ప్రేక్షకులందరూ విజ్ఞప్తి చేస్తారు. 8 అనే చరిత్ర కలిగినటువంటి సినిమాని ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన సంఘాలన్నీ తోటి పాటు, మరి రాజకీయ యోధుడు మాజీ మంత్రివర్యులు వరప్రసాద్ గారు మేమంతా కలిసి చూడటం, ఈ సినిమా చూసిన ఆ స్మృతుల గురించి రెండు మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు అన్నదమ్ములు ఒక భూస్వామి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక తమ్ముడిని వేసేయమన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని మనం అతని కోసం ఎందుకు చచ్చిపోవాలి, మనం బ్రతుకుండాలనేటువంటి కాన్సెప్ట్ ఒకటి. ఇప్పుడు రెండోది ఏంటంటే పేదవర్గాలకి రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు భూస్వాములు ఒకటవటం అనేది మనం చూసి చూపించారు సినిమాలో గొప్ప సందేశాన్ని. అదే మాదిరిగా ఎవరైతే క్రిమినల్గా ఉంటారో, కింది వర్గాలు ఎవరైతే ఆయుధాలు పట్టుకుని అగ్రకులాలకి పెత్తన అగ్రకులాల రాజ్యాధికారం కోసం పనిచేస్తారో, కత్తులు వదిలేసి అంబేద్కర్ గారు చూడాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు మా నరనారాలు ఉప్పొంగిని రామ్ నిక్కబడుచుకుందని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం. ఇలాంటి సినిమాలు వచ్చి సమాజం యొక్క మార్పు కోసం, వ్యాపారం కోసం కాకుండా మార్పు కోసం సినిమాలు ఇలాంటివి రావాలని కూడా, పలాస లాంటి సినిమాని అందరూ కూడా ఆదరించి చూసి ఒక చారిత్రాత్మక సంఘటన చూపించారు. దాంట్లో కింది వర్గాల మొత్తానికి ఈ సినిమాని అందుబాటులో తీసుకురావాలని కూడా మీకు తెలియజేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబేనని పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోసయ్య ఆరోపించారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, బీసీల అభ్యున్నతికి చంద్రబాబు మోకాళ్ళు అడ్డుపెట్టారని విమర్శించారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగాలు కల్పించామని, బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని రోసయ్య తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 9 నెలల్లో చేసిన పాలన చూసి స్థానిక సంస్థ ఎన్నికల్లో తమకు అండగా నిలబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 60% పైగా మినిస్ట్రీలో మరి క్యాబినెట్లో అవకాశం కల్పించారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా, అన్ని ఎన్నికల్లో కూడా 59.5% కల్పించాలని ఆయన ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం పార్టీ కోర్టులో వాళ్ళ మనిషి ప్రతాపరెడ్డి చేత దావా లేపి చెల్లే వాళ్ళు 50% రిజర్వేషన్ కల్పించే విధంగా మరి కోర్టు అది ఈరోజు తీర్మానం చేయటం, దానికి అనుగుణంగా ఈరోజు స్థానిక ఎలక్షన్స్లో ఎన్నికలు ఏర్పడం జరుగుతాం. ఓ పక్కన కోర్టుకు వెళ్ళి ఈ యొక్క రిజర్వేషన్ 59.5% మరి పాడు చేసిన సంగతి తెలుగుదేశం పార్టీది అయితే ఈరోజు పేపర్లో రోజుకు తెలుగుదేశం నాయకులు బీసీల పట్ల కపట ప్రేమ నటిస్తూ ఉన్నారు. వాళ్ళు 3 సార్లు
చంద్రబాబు నాయుడు అది ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ మంత్రివర్గంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఎన్ని శాతం ఇచ్చారు? ఈరోజు మీరేం మాట్లాడుతూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి కపట ప్రేమలు రేపు స్థానిక ఎలక్షన్స్లో మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో టీడీ తెలుగుదేశం పార్టీ కనుమరుగైందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ప్రజలకి ఏ రోజు కూడా మంచి చేయలేదు, నిజాలు మాట్లాడలేదు. నిజాలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు దుష్ప్రచారం మీరు చేయటం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదండమే మోయించిపోతా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్, ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి. గుంటూరు జిల్లా రేంజ్ ఐజీగా బాధితులు స్వీకరించిన జే ప్రభాకర్, నూతన ఐజీకి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ రూరల్ ఎస్పీలు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకుల వెల్లడి. మన వార్డ్ మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దాలి గిరి, నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు, నమస్కారం.